హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఇర్ఫాన్. మీరు చూస్తున్నారు సైన్ ఛానల్ ఆఫ్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ హైకోర్టు కాపీయిస్ట్ టైపిస్ట్ తర్వాత మనకు వచ్చే స్టీనోగ్రాఫర్ గ్రేడ్ 3 ఈ మూడు పోస్టులకు కాదు మనకైతే రిజల్ట్స్ వచ్చేసాయి. ఎప్పుడు? March 4, 2020 మనకైతే రిజల్ట్స్ వచ్చాయి. మిగతా పోస్ట్ ఏవైతే ఉన్నాయో ఇక ప్రాసెస్ సర్వర్ కానివ్వండి, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, సో ఈ పోస్టులకు మనకు రావట్లేదు అనమాట రిజల్ట్స్ అనేవి. ఆఫీస్ సబార్డినెంట్ ఈ పోస్టులకు ఎప్పుడు వస్తాయి రిజల్ట్ అన్న దాని గురించి చిన్న క్లారిటీ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలా మంది కొత్త ఉంటారు ఫ్రెండ్స్, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి ఫ్రెండ్స్, నేను మీ డౌట్స్ కి రిప్లై అనేది ఇస్తాను. ఫ్రెండ్స్, మనకి ఈ పోస్టులకు వచ్చేసి ఎప్పుడో అంటే March 4 మనకి టైపిస్ట్ కాపీయిస్ట్ స్టీనోగ్రాఫర్ గ్రేడ్ 3 కి రిలీజ్ అయిన తర్వాత ఒక 2 మంత్స్ గ్యాప్ లో మనకి మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి రిజల్ట్స్ అనేవి రావాల్సి అయితే ఉండేది ఫ్రెండ్స్. కాకపోతే మనకి ఈ లాక్డౌన్ అనేది ఎక్స్టెండ్ అవుతూ రావడం అనేది జరిగింది. సో అప్పుడు మనకి కేవలం టైపిస్ట్ కాపీయిస్ట్ స్టీనోగ్రాఫర్ గ్రేడ్ 3 ఈ మూడు పోస్టులకే మనకు వచ్చేసి రిజల్ట్స్ వచ్చేసాయి. ఈ మూడు పోస్టులకు రిజల్ట్స్ వచ్చిన 2 మంత్స్ కి రావాల్సిన రిజల్ట్ ఏవైతే ఉన్నాయో అవైతే పోస్ట్ పోన్ అయితూ రావడం అనేది జరిగింది బికాస్ ఆఫ్ COVID-19. సో మనకి ఇవి ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి టోటల్ గా ఇంకా లాక్డౌన్ అయితే మనకి తీలేదన్నమాట, ఇంకా మనకి లాక్డౌన్ కొనసాగుతూనే ఉన్నాయి. సో మనకి ఈ పోస్టులకి ఏవైతే రిజల్ట్ రావాలో అవి కూడా పెండింగ్ పడుతూ వస్తున్నాయి అన్నమాట. అండ్ మనకి ఈ పోస్టులకి ఎప్పుడు రావచ్చు అంటే మేబీ మనకి ఈ మంత్ ఎండ్ అయినా నెక్స్ట్ మంత్ లో అయితే రావచ్చు ఫ్రెండ్స్. మనకి ఓన్లీ అవగాహన మాత్రమే, ఎగ్జాక్ట్ డేట్ ఎప్పుడు అని అడిగినట్లయితే, ఎవరినైనా అడిగినట్లయితే మనకి ఎగ్జాక్ట్ డేట్ అనేది ఎవరికి తెలియదు ఫ్రెండ్స్. రిజల్ట్స్ ఎగ్జాక్ట్ డేట్ మనకి ఎవరికి తెలియదు. లాక్డౌన్ ఉంది, కొన్ని సడలింపులు జరుగుతూ ఉన్నాయి. సో హైకోర్టులో మనకి ప్రాసెసెస్ కానీ స్టార్ట్ అయినట్లయితే దీనికి మనకు రిజల్ట్ అనేది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎగ్జాక్ట్ డేట్ అయితే ఎవరని చెప్పలేము. తర్వాత ఈ పోస్టులకు గాను హైకోర్టు నుండి మనకి అఫీషియల్ వెబ్సైట్ ఉంది. సో ఆ అఫీషియల్ వెబ్సైట్ లో మనకైతే ఈ పోస్టులకు కానీ రిజల్ట్ కానీ వచ్చినట్లయితే మనకు అఫీషియల్ వెబ్సైట్ లో పెట్టడం అనేది జరుగుతుంది. మీరు అఫీషియల్ వెబ్సైట్ అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, మీకు రిజల్ట్ కానీ వచ్చినట్లయితే తెలుస్తుంది. ఒకవేళ రిజల్ట్ కానీ రిలీజ్ అయినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ లో కానీ అప్లోడ్ చేసినట్లయితే నేను వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అండ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.